పిఠాపురం చిన్నమాంబ మున్సిపల్ పార్క్ లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరయ్యారు. వందే మాతరం గీతాన్ని ఆలపించిన అనంతరం ఎమ్మెల్యే దొరబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తన చేతుల మీదుగా అందరికీ మిఠాయిలు పంచారు. స్వాతంత్ర సమర యోధులు త్యాగధనులను స్మరిస్తూ కొనియాడారు. ఈ సందర్భంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించి వేర్వేరు చేతల సేకరణ కోసం డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర యోధుల స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్య పాలనను రాష్ట్రంలో ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు, వైస్ చైర్పర్సన్లు పశ్చిమళ్ళ జ్యోతి, కొత్తపల్లి పద్మావతి, కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఎంతో మంది పెద్దలు ఆ రోజున బ్రిటిష్ కాలంలో ఎన్నో ఇబ్బందులు పోయినాన్ని మనందరికీ తెలుసు. ఆ రోజు గాంధీజీ కానీ ఇంకా ఇతర పెద్ద ఎంతో మంది వారిని ఎన్నో ఉద్యమాల ద్వారా ఈ స్వాతంత్రాన్ని సాధించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ రోజున వారందరికీ కూడా చేతులు నమస్కరించవలసింది. ఎంచేదంటే స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి హక్కు. అటువంటి స్వాతంత్రాన్ని ఈ రోజున 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున మనం జెండా ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా ఆ రోజు ఎంతోమంది పెద్దలు చేసిన దానికి ఈ రోజున మనం పాలన నుంచి బయటపడిన పైనాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం.